ఎంతటి బాధలో ఉన్నవారికైనా ఓదార్పునిచ్చే నర్సుల మాటలు రోగులకు సగం బలం నర్సుల సేవా తత్పరత సగం రోగాన్ని అప్పుడే తగ్గిస్తుంది ఆసుపత్రులకు వెళ్ళక తప్పని నేటి రోజుల్లో పుట్టిన బిడ్డకు తొలి స్పర్శ నర్సులదే చనిపోయే ముందు చివరి చూపు నర్సులదే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక సమయంలో నర్సుల స్పర్శ లేకుండా నర్సుల సేవలు పొందకుండా ఈ జీవిత గమనం ముగియేదంటే అతిశయక్తి కాదేమో రకరకాల జబ్బులతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు ముందుగా మనోధైర్యాన్ని అందించేది వారిని ఆరోగ్యవంతులను చేయడంలో కీలక పాత్ర వహించేది నర్సులే ఎందుకంటే డాక్టర్ల కంటే రోగులతో ఎక్కువ సమయాన్ని గడిపేది వారే కాబట్టి ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులతో పాటు నర్సులు ఇతర వైద్య సిబ్బందిదే కీలక పాత్ర తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనాతో నర్సులు యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధంలో ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకుంటే వారికి కోటి రూపాయలు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం వీరి సేవలకు ఇచ్చిన ఒక గౌరవమే తప్ప వెలకట్టడం ఎంత మాత్రం కాదు ముఖ్యంగా ఈ యుద్ధంలో ప్రముఖ పాత్ర నర్సులది కరోనా రక్కసి ఒకవైపు భయపెడుతున్నా ముఖానికి పెట్టుకున్న మాస్క్ జారిపోతుందనో కళ్లద్దాలు కళ్ళను సరిగా కవర్ చేస్తున్నాయో లేదోననో చేతుకున్న గ్లౌజులు సరిగా ఉన్నాయో లేదో అనే భయం వెంటాడుతున్నాం ఆరు గంటల పాటు ఏకదాటిగా కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా శారీరకంగా మానసికంగా అలసిపోతున్న ఒక లక్ష్యంతో దీక్షతో కరోనా కురుక్షేత్రంలో పోరాడుతున్నారు ఎవరైనా దగ్గినా తుమ్మిన దూరంగా జరిగే రోజులు అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సైనికుల్లా ధైర్యంగా నిలబడి తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందించే మహనీయులు నర్సులు రోగులకు డాక్టర్లు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం తెల్లని దుస్తులు నెత్తిమీద చిన్న టోపి చెరగని చిరునవ్వు ఆప్యాయమైన పలకరింపులతో తిరుగుతూ చీకటి ఆకాశపు ఆసుపత్రిలో వెలుగులు నింపే జాబిలమ్మలు నర్సులు వైద్య రంగంలో డాక్టర్ల తర్వాత రోగుల ప్రాణాల్ని కంటికి రెప్పలా కాపాడేది నర్సులే వారికి సమయం ప్రకారం మందులిస్తూ నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ సేవ చేస్తూ రోగం నుంచి బయటపడేదాకా నర్సుల పాత్ర కీలకం అలాంటి నర్సుల సేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా మే పన్నెండున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తారు నర్సు వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకొచ్చిన ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుతున్నారు పద్దెనిమిది వందల ఇరవై మే రెండున జన్మించిన ఫ్లోరెన్స్ పద్దెనిమిది వందల యాభై నాలుగు క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికుల కోసం అహర్నిశలు శ్రమించి ఎందరో సైనికులకు పునర్జన్మనిచ్చింది ఆమె జ్ఞాపకార్థం మే ఆరు నుంచి పన్నెండు వరకు నర్సుల వారోత్సవంగా నిర్వహిస్తారు చరిత్రలో ఫ్లోరెన్స్ నైటింగెల్ మాత్రమే కాదు లిండా రిచర్డ్స్ ఎటిత్ కావెల్ మార్గరెట్ సాంగర్ మేరీ సికోల్ ఇలా ఎందరో నర్సులు రోగుల సేవలోనే తమ ప్రముఖ పాత్ర వహించారు